మా సినిమాని ఇంతగా ఆదరిస్తున్నా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు ఐ యామ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వండర్ఫుల్ ఫిల్మ్ యాక్చువల్గా సినిమా చూసా నేను బట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మిస్ అయ్యాను ఆ హాఫ్ అన్ అవర్ మళ్ళీ కవర్ చేస్తాము ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూసాము అండ్ బయటకు నేను వచ్చేటప్పటికే అందరూ రియల్గా అప్రిషియేట్ చేశారు నవ్వుతూనే వచ్చారు బయటకు అందరికీ వాళ్ళ హ్యాపీ ఫేసెస్ చూసి నాకు చాలా చాలా సంతోషం వేసింది ఈ మధ్య కాలంలో మా మదర్తో కూర్చొని చూసిన సినిమా ఇదే అండ్ షీ వాస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. కామెడీ అనేది రాయడం చాలా కష్టం అండి, తీయడం చాలా చాలా కష్టం, యాక్ట్ చేయడం ఇంకా చాలా చాలా కష్టం. ఎందుకంటే ప్రత్యేకంగా కామెడీ వరకు వచ్చేటప్పటికి ఈ మూడిట్లో ఏది సరిగా లేకపోయినా కూడా మిస్ఫైర్ అవుతుంది, నవ్వులు పాలైపోతుంది, హాస్యం అది పండదు. ఈ సినిమాలో అంటే ఈ మూడు బాగుంటే, రచన బాగుండి, దర్శకత్వం బాగుండి, నటన బాగుండి, వీటికి మంచి టెక్నీషియన్స్ తోడయ్యి ఇలాంటి అనిల్ శంకర్ గారు, రాజేష్ గారు లాంటి ప్రొడ్యూసర్లు దొరికితే ఇగో రిజల్ట్ సామాజవర్గం అలా ఉంటుంది. ఈ సినిమా ఫస్ట్ షూటింగ్కి వెళ్ళిన ఫస్ట్ డేనే లైన్ చెప్పారు డైరెక్టర్ గారు, అప్పుడే వెంటనే ఈ సినిమా గ్యారంటీ హిట్ అనేది నమ్మకం వచ్చేసింది. తర్వాత ఫస్ట్ సీన్ పేపర్ తీసుకొచ్చి చేతిలో పెట్టారు, అందులో నాకు డైలాగులు తక్కువ ఉన్నా కూడా సీన్ చదువుతున్నప్పుడు ప్రతి సీను కూడా ప్రతిరోజు ముందు వెళ్ళగానే సీన్ పేపర్ అడిగేవాళ్ళం, ఎందుకంటే అసలు డైలాగులు అదరగొట్టేశారు. ప్రతి సీన్లోనూ కామెడీ పంచ్ లేని సీనే ఉండదు సినిమాలో. బేసిక్గా నాకు కూడా కామెడీ అంటే చాలా ఇష్టం, దాంతో భలే ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. అంటే కామెడీ ఒక్కదానికే ఉంటుందండి, రాసేటప్పుడు నవ్వుకుంటూ రాయొచ్చు, డైరెక్ట్ చేసేటప్పుడు నవ్వుకుంటూ డైరెక్ట్ చేయొచ్చు, యాక్ట్ చేసేటప్పుడు నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు, ఎడిటింగ్లో ఎడిట్ చేస్తూ ఎడిటర్స్ నవ్వుకుంటారు, ఫైనల్గా మిక్సింగ్ అప్పుడు అందరూ నవ్వుకుంటారు, తర్వాత థియేటర్లో ప్రేక్షకులు నవ్వుతుంటే ప్రొడ్యూసర్లు నవ్వుకుంటారు. కాబట్టి హాస్యం అనేది తీయడం చాలా చాలా కష్టం అండి. దాన్ని మన రామ్ అబ్బరాజు గారు ఈ సినిమాలో అద్భుతంగా డీల్ చేశారు, ఎక్కడా కూడా చిన్న లూజ్ ఫ్రేమ్ లేదు. చోట కె ప్రసాద్ గారు, ఆయన ఎడిటింగ్ సూపర్గా ఉంటుంది, కెమెరా రామిరెడ్డి గారు అదరగొట్టేశారు, మంచి విజువల్స్ ఇచ్చారు. నాకు ఫస్ట్ డే షూట్ చేసినప్పుడే నేను పక్కనున్న ఆర్టిస్టులందరితో చెప్పానండి, ఈయన చాలా పెద్ద డైరెక్టర్ అవ్వబోతున్నాడు అని, 100% అండి. అలా మనకి ఎప్పుడైతే ఫస్ట్ డే షూటింగ్లో అనిపిస్తుందో అది 90% జరుగుతుందండి. ఎక్కడో ఒక 10% మిస్ అవుతుంది తప్పితే 90% జరుగుతుందండి. అలాగే ఈ రోజున ఈయన్ని డెఫినెట్గా చాలా పెద్ద డైరెక్టర్గా మనం చూడబోతున్నాము, అది నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే రైటర్స్ ఫస్ట్ సీన్స్ చదువుకునేటప్పుడు ప్రతిసారి అనుకునేవాళ్ళం ఈ రైటర్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు, నెక్స్ట్ చాలా పెద్ద రైటర్స్ అవుతారు అనేది అనుకున్నాము. కాకపోతే ఏంటంటే రైటర్స్ అందరూ డైరెక్షన్లోకి జంప్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా రైటర్స్ నుంచి డైరెక్టర్స్ అయిపోతున్నారు. ఓకే, అది కూడా మంచిదే, వాళ్ళ నుంచి కూడా మంచి సినిమాలు ఆశించవచ్చు. ఇక శ్రీ విష్ణు గారు, నాకు శ్రీ విష్ణు గారు అంటే చాలా ప్రత్యేకమైన ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే దర్శకుడుగా ఉన్న నేను ఫస్ట్ యాక్టర్గా నా కెరీర్ మొదలైంది ఆయనతోనే, నీది నాది ఒకే కదా సినిమాతోటి, అది ఆ జర్నీ ఇలా వెళ్ళిపోతుంది.